हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। फ्रेंड्स, मनकैते इंडियन नेवी ट्रेनिंग गुरिंचि वीडियो तेलुसुकुंदाम। मनकु फस्ट आफ् आल इंडियन नेवी ओक एसएसआर गानी एमआर गानी एदैना इदे विधंगा उंटुंदि। मनकु ओकटि गुर्तुंचुकोंडि, मनकु सेलेक्शन प्रासेस मेन इंपार्टेंट। सेलेक्शन प्रासेस कंप्लीट अयिन तर्वातनी मनकैते मेडिकल कैते सारी ट्रेनिंग कैते पिलवडं जरुगुतुंदि। एवरैते सेलेक्ट अयितारो सेलेक्शन प्रासेस एंदने नेनु ऑलरेडी वीडियो चेशानु, कबट्टि ई वीडियोलो ब्रीफ कैते एक्सप्लेन चेसुकुंदाम। फस्ट मनकु ओक एग्जाम उंटुंदि, एग्जाम लो क्वालिफाई कावाली। क्वालिफाई अयिन वेंटने एग्जाम क्वालिफाई कावाली। क्वालिफाई अयिन वारिकि पीएफटी अंड पीईटी, अदे विधंगा मनकु एग्जाम क्वालिफाई कावाली, एग्जाम उंटुंदि। एग्जाम अयिपोयिन वेंटने मनकैते ओक लिस्ट अयिते मनकु प्रोवाइड चेस्तारु। इप्पुडु आफ्लैन एग्जाम अयितो तीरुगु उंटदि, आन्लैन एग्जाम अयितो तीरुगु उंटुंदि। रेंडु रकालुगा उंडडं जरुगुतुंदि। మనకు ఒకసారి ఆఫ్లైన్ పెడతారు, ఒక్కొక్కసారి ఆన్లైన్ పెడతారు. ఇట్లా చాలాసార్లు డిఫరెంట్గా జరగడం జరిగింది. మనకి ప్రజెంట్ ఆఫ్లైన్ గురించి మాట్లాడుకుందాం. ఆఫ్లైన్ ఏంటంటే, మీకు ఎగ్జామ్ రాసిన రోజే మనకు పిఎఫ్టీ కూడా కంప్లీట్ అవుతుంది. పిఎఫ్టీ అంటే మనకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో 1600 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది, ఉటక్ బయటకు ఉంటుంది, హైట్ కొలవడం జరుగుతుంది, ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? వీటి తర్వాత మనకు ఒక టూ ఎవరైతే క్వాలిఫై అక్కడనే చెప్తారు, 1 అవర్లో విత్ను ఈవినింగ్ వరకు మనకు ఫిజికల్ సంబంధించి అన్నీ కంప్లీట్ చేస్తారు. ఇంకేస్ ఎవరైనా మిగిలిపోతే, లాస్ట్ బ్యాచ్ ఎవరైనా మిగిలిపోతే వాళ్ళకంతా రేపు రమ్మని చెప్తారు. మరి కంప్లీట్ అయిన వెంటనే 2 డేస్కి మళ్ళీ మెడికల్ చూస్తారు. మెడికల్ కంప్లీట్ అయితే మెడికల్ సంబంధించి వీడియో చేశాను, వీడియో అయితే చూడాలి. ఓకేనా? మెడికల్ కంప్లీట్ అయిన వెంటనే మనకైతే లాస్ట్కి ఎవరైతే రీమెడికల్ ఉంటారు, రీమెడికల్ మెడికల్ ఫిట్ అయిన వాళ్ళకి సపరేట్ ఉంటుంది. మనకు రీమెడికల్కి మళ్ళీ పిలుస్తారు, వాళ్ళు అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది కంప్లీట్ అయినాక మనకు విత్ ఇన్ మనకు కొన్ని 3 మంత్స్ లోపు మనకైతే రిజల్ట్ రావడం జరుగుతుంది. 1.5 ఆర్ 3 మంత్స్ లోపు మనకి రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వస్తే ఎవరైతే అందులో లిస్ట్లో పేరు ఉంటుందో వాళ్ళకి మాత్రం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ వచ్చేసి మనకు బేసిక్ ట్రైనింగ్ 16 వీక్స్ ఉంటుంది. ప్రజెంట్ అగ్నివీర్ గురించి మాట్లాడుతున్నాను నేను. అగ్నివీర్ బేసిక్ ట్రైనింగ్ చిల్కోలో ఉంటుంది, చెన్నై. ఓకేనా? 16 వారాల బేసిక్ ట్రైనింగ్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ బేసిక్ ట్రైనింగ్లో మనకు మనల్ని ఫిట్గా ఉంచడానికి ఎక్సర్సైజ్, అదేవిధంగా ఒక సోల్జర్ సంబంధించిన ఏవేవి చేపించాలో అవన్నీ క్లియర్గా మీకైతే బేసిక్ ట్రైనింగ్లో మిమ్మల్ని దేనికైనా తట్టుకునే విధంగా మేమైతే మిమ్మల్ని సిద్ధం చేస్తారు. ఓకేనా? దీని తర్వాత మనకు 2 వీక్స్ సి ట్రైనింగ్ ఉంటుంది. సి ట్రైనింగ్ అంటే మనకు సముద్రపు ట్రైనింగ్ ఉంటుంది. సముద్రంలో ట్రైనింగ్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా? సముద్రంలో ఏంటి ఎట్లాంటి చేపించాలని మొత్తం వాళ్ళే కండక్ట్ చేపించడం జరుగుతుంది. ఇది 16 వీక్ ప్లస్ 2, మొత్తం 18 వీక్స్ ఉంటుంది. 18 వీక్స్ తర్వాత మనకి మళ్ళీ మనంతా డ్యూటీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. డ్యూటీ వచ్చేసి మనకు 4 ఇయర్స్ లోపు ఉంటుంది. మనకు అగ్నివీర్ సంబంధించి, నేవీకి సంబంధించి ట్రైనింగ్ సెషన్ ఇది. ఓకేనా? ఆర్మీకి మళ్ళీ సపరేట్ ఉంటుంది. ఆర్మీ గురించి మళ్ళీ మనం డిస్కషన్ చేసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సరేగా?